హలో అండి, నా పేరు తిరుమల రాజ్యలక్ష్మి. నేను ఇప్పుడు పిస్తా షీట్స్తో బొమ్మలు తయారు చేయటం చూపిస్తా. ఇవి నేను తయారు చేసిన బొమ్మలు అన్నమాట. ఇది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇది కొబ్బరి చిప్పతో తయారు చేసిన బొమ్మ. ఇది కొబ్బరి చిప్పకి పిస్తా షీట్స్ అంటించి స్పాంజ్ అంటించి ఇలాగ కలర్స్ వేసి తయారు చేస్తాను. ఇది అట్టకి నెమరు బొమ్మ తయారు చేశాను. ఇదిగోండి, ఇప్పుడు నేను తయారు చేసేది ఏంటంటే ఇదిగోండి, ఇలా చీపురు పుల్లకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ లేకపోతే గ్లూ కానీ మూడిట్లో ఏదో ఒకటి దాంతో ఈ చీపురు పుల్లకి గుచ్చి తయారు చేయటం అన్నమాట. చూపిస్తాను మీకు, చూడండి. ఇప్పుడు నేను చూపించే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఒక చీపురు పుల్ల, ఈ చీపురు పుల్లకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ గ్లూ కానీ ఇలా చేసి దీన్ని ఇలా గుచ్చాలన్నమాట. ఇలా గుచ్చి దగ్గరగా ఇలా నొక్కాలి. లోపలికి నొక్కితే ఊడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని బ్లూ బ్లూ దీనికి అంటించి గమ్ము అంటించాలన్నమాట. గమ్ము రాసి బ్లూకి ఇవ్వండి. పిస్తా పప్పు షండి వీటిని ఇలా గుచ్చాలి రౌండ్గా. గమ్ము రాసుకుంటూ వెళ్తే అంటుకుంటుంది అన్నమాట బాగా. లేకపోతే డైరెక్ట్గా గుచ్చచ్చు, కానీ కొద్దిసేపటికి ఊడిపోతుంది. అందుకని గమ్ము రాసి అంటిస్తేనే ఉంటుంది. కిందకు వస్తున్నాం.